థ్యాంక్ యూ టాలీవుడ్ 9. హాయిగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఒక 6 చదువుకున్నానండి. 6 కూడా చదువుకున్నాను కానీ ఊరికి పాస్ అయ్యనే పేరే కానీ నాకు గబక్క చూసి తెలుగులో పదాలు చూసి చదవటం కూడా రాదు. కనీసం ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. ఏదో యాక్టింగ్ చేయాలి ఇంట్రెస్ట్ మీద ఆ తపన మీద ఉంటేనే కానీ నాకు పెద్ద చదువు లేదండి. ఉన్న మేకప్ అసిస్టెంట్గా ఒక మేకప్ మ్యాన్ని నేను అన్న నేను జబర్దస్త్ జారొచ్చా అది ఇది అని అన్నాను. ఆ జారొచ్చేటప్పుడు ఓకే మేకప్ అసిస్టెంట్ కొద్దిగా డబ్బులు కొద్దిగా అటు ఇటుగా ఉంటే దగ్గులు అన్నాను. సరేలేని అయ్యి నేను డబ్బుల కోసం ఏం చేస్తాను అట్టనే టీమ్ లీడర్ని ఒక్కొక్కరిని అడుగుతూనే ఉన్నారు. లేదమ్మా అదమ్మా ఇదమ్మా ఏదో చెప్తా అన్నారు. నా ఆలోచన మాత్రం పోవట్లా అట్టనే ఓ నెల 4 నెలలు 1 సంవత్సరం 8 నెలలోని అయినా నేను వదులుకోవట్లా ఎంతో ఒక ట్రై చేస్తూనే ఉన్నా. ఉండి ఉండి ఒక ధనరాజ్ అన్న ఒక క్యారెక్టర్ ఇచ్చాడు. ఆ స్కిట్ ఏం బాగా పెళ్ళింది కానీ స్కిట్ అయితే కొట్టలేదు కానీ పేరైతే బాగా వచ్చింది నాకు. 2 నెలల వరకు పేరు వచ్చింది. ఆ పేరు ఇంకో మేకప్ అసిస్టెంట్కి వెళ్ళిన జబర్దస్త్లో స్కిట్ బాగా చేసావు స్కిట్ బాగా చేసావు ట్యాంకు అన్నాను. అప్పటి నుంచి ఎక్కల మళ్ళీ జనవల్లో వచ్చింది అదే అవకాశం. జనవల్లో అంటే గెటప్ సీన్ అన్న సుధీర్ టీంలో ఒక రామ్రాజ్ అన్న చిన్న క్యారెక్టర్ ఇచ్చాడు. గంటారాని నువ్వు వీధికేరేవిడి నీ స్టేట్ కేరేవిడి ఉప్పు కప్పు రొంబు నొక్కపాలుగా ఉన్నాను చూడసం వినరా రామా వినరా ఏమా ఆ డైలాగుతో ఇంకా జనవరిలో బాగా పెద్ద పేలింది. అట్టనే ఒకరోజు రాజకుమార్ అన్న నాకు మెయిన్ రోల్ ఇచ్చారు సన్మాన్ స్కిట్. అభిమానం ఉంటే గుండెల్లో ఉండాలి దండల్లోనూ నోట్లోనూ కాదు ఆ డైలాగును. ఇంకా పనం వేడిగా ఉన్నప్పుడే దూసి నాకు ఇమేజ్ ఉంది. ఈ పైలు 10 లక్షలు అంటేంది 10 రూపాయలు వస్తే వచ్చిద్దిగా ఇందులో పైలు 10 లక్షల రూపాయలు ఓహో అలా ఓకే ఓకే ఈ స్మార్ట్ ఈ స్పీపుల్ ఈ స్కీపుల్ అన్నాడు. అంటే అర్థం కాల అంటే నువ్వు చెప్పావు ఇంకా నేను ఎందుకులే అని అట్టగో అట్ట ఇంకో హీరో గెటప్ వేసాను. ఏం సార్ ఇంతవరకు స్కిట్ ఈ సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం ఏం సార్ అట్ట అంటున్నారు ఇంత కథ రాసుకున్నారా ఏం సార్ మిమ్మల్ని పెట్టుకొని 3 గంటలు కంప్లైంట్ చేస్తాను అన్నారు. మరి ఏం ఇది గోడ మీద పెయింటా 3 గంటలు కంప్లైంట్ చేస్తానికి నేను ఎప్పుడు అట్ట అనుకోలేదండి. డైలాగులు ఎంత ఇన్ని డైలాగులు ఇచ్చినా అంత చెప్పాల్సి ఆలోచన ఉంది నాకు తపన ఉంది ఎంతే కానీ 2 డైలాగులు 3 డైలాగులు ఇచ్చే అంతకన్నా తక్కువ నేను ఎక్కువ చెప్పలేనని ఎప్పుడు ఆలోచించలేదు. అంటే నేను ఎక్కువ డైలాగ్ ఇచ్చారని నేను ఆనందించను 2 డైలాగ్ తక్కువ ఇచ్చారని నేను అన్నాను. ఇప్పుడు ఎంత ఎంత క్యారెక్టర్ ఇస్తే అంత చేసేలాగే ఉన్నాను అంతే అంతమించింది ఏది లేదు. మల్లెమాల జన్మ అంటే ఈజ అసలు ఏంది అనుబంధం ఏంది మల్లెమాల అనుబంధం ఏంది ఇప్పుడు దేవుని దండం పెట్టాలని పోతుంది. ఆ మల్లెమాల నేను దగ్గర అవ్వటం ఎందుకు నన్ను ఇట్లా చేసి ఇట్లా ఎన్నో కెమెరాలు పెట్టి ఎంతోమందిని పెట్టి ఎంతోమంది చూసేలాగా చేస్తున్నాడు. ఇప్పుడు అనుబంధం కాదు ఇప్పుడు అనుబంధం అనుకుంటాను నేను అంతే. నాకు తల్లి ఎట్లాంటిదో ఆ మల్లెమాల ఆఫీసుకు అలాంటిదే నేను నమ్ముకుంటున్నాను. ఒంట్లో మనిషిని ఇండస్ట్రీ కావాల్సి టాలెంట్ అయినా ఉండాలి లేకపోతే సంపాదన అయినా ఉండాలి లేకపోతే ఏదైనా సపోర్ట్ అయినా ఉండాలి. ఈ 3 లేకపోతే ఇంకే ఇండస్ట్రీలో ఎన్ని చేసినా వేస్ట్ అండి. అప్పటి నుంచి నేను పనికి వెళ్ళాను అంటే చదువు మీద కొద్దిగా ఇండస్ట్రీ లేదు. ఇండస్ట్రీ లేక నేను చదువు మాల్ మట్టి పని వడ్రం పని బేల్దారి పని కార్పెంటర్ పని ఇంకా ఎన్నో పనులు డైలీ వెళ్ళే ఉన్నాయి. నెలకు 1-2 రోజులు ఏమి వెళ్ళే ఉన్నాయి పనికి. ఏం పని ఉంటే ఆ పనికి వెళ్తున్నాను కానీ నాతో పాటు ఉండు పని వాళ్ళందరూ మేస్తులు అయిపోతున్నారు. ఒక అందరూ పెద్ద మేస్తులు చిన్న మేస్తులు మేస్తున్నారు కానీ నేను మాత్రమే మేస్త్రి అవ్వట్లేదు. ఎందుకో నాకేం అర్థం కావట్లేదు. కానీ నేను పని చేసేటప్పుడల్లా నాకు చిన్న ఫీలింగ్ ఉండేది అరే నేను సినిమాలో చేరొచ్చగా నేను ఏదైనా ప్రోగ్రాంలో జనాలి స్క్రీన్ మీద కనబడాలి చిన్న ఆశ ఉండేదండి. ఆ ఆశ అంత దూరం వచ్చిందంటే ప్రతిదానికి అందరూ మేస్తులు అవుతున్నారు పెద్ద మేస్తున్నారు బడా మేస్తున్నారు అందరూ మేస్తూనే అవుతున్నారు. ఆఖరి బిల్డింగ్లు కట్టుకుని నాతో పాటు చేసిన బిల్డింగ్లు కట్టి జాబ్లు చేసే వాళ్ళు అందరూ అవుతున్నారు. పెళ్ళిళ్ళు చేసి
పిల్లలుగా ఉండేవాళ్ళు. కానీ నేను మాత్రం అట్లానే ఉన్నా. కానీ నా దీని ఏంటంటే కళ, నేను ఎట్టయినా ఆర్టిస్ట్ అవ్వాలి, ఎట్టయినా ఒక సినీ యాక్టర్ అవ్వాలి, ఎట్టయినా టీవీలో కనబడాలి, లేదా సినిమాలో కనబడాలి. ఇదే పిచ్చి. ఆ పిచ్చితో అన్ని పనుల్లో వచ్చినా కానీ దాని మీద కాంట్రాక్స్ లేకుండా అదే పిచ్చితోనే ఉన్నాను. ఈ పిచ్చి ఎట్టో కట్ట నిజం చేసేయాలని నా ఉద్దేశంతో నేను అట్లా హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చేటప్పుడు గుండె మాలగలేదు, ప్రాణాలు తెగించినారు. రెండు వేల 2013లో భారీ పెద్ద బాంబులు ఎవరో పెట్టారు, అది బాంబు పేలింది. ఆ బాంబు పేలుతుంటే నేను మా అమ్మకి ఇంట్లో ఒక మాట చెప్పేసి వచ్చేసా. ఆమె పెడుతుంటే మామూలుగా నేను చూస్తుంటేనే బిత్తరులాగా ఉంటాను. అట్లాంటి బిత్తరులోనే ఆ బాంబు పెట్టాను అంటే అందరు చూస్తున్నా ఒక బిత్తరులాగా ఉంటాను. నేను బయటకు అనుగుతున్న తాగినోళ్ళలాగా లేకపోతే పిచ్చోళ్ళలాగా కనిపిస్తాను. ఎవడని చూసిన గబక్క రెండు దెబ్బలు కొట్టినా గబక్క బండి ఎక్కించుకొని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ చెప్పి ఈడే అంత కూడా అనే లాగా చెప్పియచ్చు. కానీ నేను ఎక్కువ నేను దేవుని నమ్ముకున్నాను. అట్లా ఎట్టో కొట్ట నన్ను హైదరాబాద్ నుంచి ఎట్టో సికింద్రాబాద్ వచ్చా. సికింద్రాబాద్ వచ్చిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోకి ఎట్ట వెళ్ళాలని ఇద్దరు ఒకసారి కొంతమంది ఫిలిం నగర్ ఇల్లు అంటున్నారు. ఏం అర్థం కావాలి అప్పుడు ఫిలిం నగర్ ఎందుకో నాకు తెలియదు. కొంతమంది అన్నపూర్ణ స్టూడియోకి ఇల్లు అన్నాను. ఇదేదో అన్నపూర్ణ స్టూడియోకి వెళ్దామని ఒకసారి ఇచ్చాను. ఇక్కడే వచ్చానండి, అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాను. సాయంకాలం వరకు కొన్నాను. ఏం చేయాలా ఏం చేయాలా అర్థం కావట్లేదు, పిచ్చెక్కుతుంది. టైం నైట్ 10-11 అయింది. ఎవరో ఒక షిఫ్ట్ వరకు అతను వచ్చి అన్నా నేను ఏందండి లోన ఏం జరుగుతుందన్నా, ఏం సినిమా షూటింగ్ జరుగుతుందంటే భాష షూటింగ్ జరుగుతుందమ్మా అంటుంది. అన్నా ఏందన్నా అన్నా నేనే వెళ్ళి చూడొచ్చా అన్నా. చూడగదమ్మా ఉందమ్మా తమ్ముడు అది ఇది అని అన్నాడు.